హాయ్ ఎవరీవన్, ఈరోజు దివాళీ ఈవినింగ్ అండి. ఇది నేను దివాళీ ఈవినింగ్ వచ్చేసాను. శనగపప్పుతో కొంచెం గారెలు చేద్దామని చెప్పేసి నానపెట్టానండి. ఇట్లా కొంచెం బాగా క్లీన్ చేసేసుకొని ఒక 4 అవర్స్ నానాలి. ఇదిగోండి మంచిగా నానయ్యి ఇలా పట్టుకొని కొంచెం వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని కొంచెం కచ్చపచ్చిగా మనం మిక్సీలో వేసుకోవాలండి. ఫైన్గా కాదు, మరీ కొంచెం కచ్చపచ్చిగా వేసుకుంటే బాగుంటుంది. మరి ఫైన్గా వేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ అంత బాగోదు, క్రంచీగా ఉంటాయి కాబట్టి. సో అందులో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. నేను సాల్ట్ ఇంకా వేయలేదు, తర్వాత సాల్ట్ ఇస్తాను. చూసారా, ఇదిగోండి అలా అలా మెదిగితే చాలు, ఇలా కొంచెం ముద్ద అవుతే అంతవరకు చాలు. సో అంతా పక్కకు తీసేసుకొని మొత్తం మిక్సీలో నుంచి మొత్తం అన్నీ ఒక బౌల్లోకి తీసుకుందామండి. నేను కొంచెమే వేసాను, ఎక్కువ కాదు. మాక్సిమం అంతా ఒకటన్నా 15 అయితే అంతేను. జస్ట్ మీకు షేర్ చేసుకుందామని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిద్దామని చేస్తున్నాను. సో అట్లా మొత్తం అంతా సమీగర్లు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర అందులో, కొంచెం కరివేపాకు కొంచెం ఇట్లా స్ప్లిట్ చేసుకొని అందులో వేసేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్, సాల్ట్ మీకు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే నేను అందుకే లాస్ట్లో వేస్తున్నా, ముందు వేస్తే తెలియదు కాబట్టి. సో సాల్ట్ కొంచెం, నేను ఇది ధనియాల పొడి వేసానండి, కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి. ఇవి 2 చిల్లీస్ కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా కావాలంటే చిల్లీ వేసుకోవచ్చు, నేను అప్పుడు వేయలేదు, మరి ఫైన్గా ఉంటుందని. ఇవైతే కనుక కొంచెం బాగా కలుపుకోవాలండి, ఉప్పు కారము ఆ కొత్తిమీర ఫ్లేవర్ అండ్ కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగా దానికి పట్టేస్తుంది మంచిగా. మరి కావాలంటే జీలకర్ర కూడా వేసుకోండి కొంచెము. మొత్తం బాగా అంతా చూసారా, మొత్తం అంతా కలిసిపోయింది. సో ఇందులో ఒక ఆనియన్, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఉంటుంది కదా, అది ఒకటి బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిల్లీ అయితే బాగా దానికి పట్టేసింది మొత్తం అంతాను, బాగా కలుపుకున్నాను చూసారా. అది దానికి ఏమీ వేయలేదండి నేను, వాటర్ కానీ ఇవి కానీ ఏమి యాడ్ చేయలేదు. ముద్దలాగా అలా ఇలా వడకి వచ్చేలాగా వస్తే చాలండి, అంతకుమించి ఏం లేదు. సో ఒక ఆనియన్ సన్న కట్ చేసుకొని ఆనియన్ కూడా అందులో వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి. ఆనియన్ కూడా మిక్స్ అవుతూ దాంట్లోకి ఆ ఫ్లేవర్ కూడా దానికి బాగా పడుతుంది. ఆలోపు ఒక బాండల్ తీసుకొని అటు సైడ్ ఆయిల్ కాగబెట్టుకుందాం. తర్వాత ఈ ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇంకా కలిసిన తర్వాత కొంచెం ఒక చిన్న వాటర్ ఉంటుంది కదా, ఒక చిన్న బౌల్లో తడి చేసుకుంటున్నాను అంతేను, ఎందుకంటే అది రావాలి కాబట్టి. సో వడ షేప్లకి. సో అలా చూసారా, ఇలా చిన్న చిన్నగా మొదలు తీసుకొని కొంచెం మధ్యలో చిల్లిగారలాగా మామూలుగా గారెలు ఎలా వేసుకుంటామో అలాగే అండి. నేను ఇది చేత్తోనే వేసేసాను, నేనేమి ఇది లేదు. ఎందుకంటే ఉద్దిపప్పుతో అయితే మనం ఏదన్నా ఒక ప్లేట్ కానీ ఏదన్నా సంథింగ్ వేరే తీసుకుని చేయాలి, కానీ నేనైతే ఇలాగే చేసేసానండి. మొద్ద ఏం రాలేదు, నాకు ఈజీగా వచ్చేసాయి కూడాను, ఎందుకంటే వాటర్ వేసుకోలేదు కదా మనము. చక్కగా అన్ని గారెలు ఇలాగే వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం కూడా కాల్చుకునేసి అటు ఇటుకి చేసేసుకోవడమే అండి. సో ఈవినింగ్ స్నాక్స్ కిందకి అలా పిల్లలు తింటారు, చక్కగా ఉంటుంది. ఎవరైనా వస్తే కూడా చాలామంది అలసందల వడలు కూడా చేస్తారు, కానీ అవి చేయాలంటే లాంగ్ ప్రాసెస్ కదా. ఇవైతే మనకి ఇన్స్టెంట్గా ఇంట్లో ఉంటాయి, ఎప్పుడైనా హడావిడి గారని గెస్ట్లు వస్తున్నారు అంటే కూడా ఫాస్ట్గా చేయొచ్చు, అందుకని ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కానీ మెదువడ, మెదువడ అంటే అది మామూలుగా ఉత్తిగా తినలేదు, బ్రేక్ఫాస్ట్కి సాంబార్ కాంబినేషన్ అయితే తింటారు. ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు కాబట్టి పిల్లలు కూడా లైక్ చేస్తారు. సో చూసారా, అట్లా కొంచెం బ్రౌన్ కలర్ అటు ఇటు వచ్చే వరకు వేయించేసుకొని పక్కకు తీసుకోవటమే అండి. సో బ్రౌన్ కలర్ ఇది, కానీ టేస్ట్ చాలా బాగా వచ్చాయి తెలీదు. సో ఇంకా పాప ఎలాగో ఇంట్లోనే ఉంది కదా, హాలిడే కాబట్టి ఇట్లా ఈవినింగ్ దేవుడి ప్రసాదం లాగాను ఉంటుంది, ప్లస్ పిల్లలు తిన్నట్లు ఉంటుంది అని చెప్పేసి దివాళీ రోజు ఇలా చేసేసాను. అండ్ ఇవి అయిపోతేనే మళ్ళీ కొంచెం అరిసెలు కూడా చేశాను.
గారెలైతే ఇంకా అప్పటికనేసి ఇంకా అరిసెలు చాలా రోజులు అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం అరిసెలు చేస్తున్నాను. చూసారా గారెలు అన్నీ మంచిగా బ్రౌన్ కలర్లో చాలా బాగా వచ్చాయండి. నాకైతే టేస్ట్ బాగా నచ్చాయి. మీరు కూడా సింపుల్గా ఇలా చేసుకొని ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అయితే లాస్ట్ ఫైనల్గా ఇవి అన్నీ ఒక మ్యాక్సిమం ఒక 15 అలాగే చేశాను, ఎక్కువ చేయలేదండి. ఇదిగోండి జీప్ లాక్ బ్యాగ్లో ఇది అరిసెల పిండి. ఇది ఎప్పుడు స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను నేను. చూసారా ఆయిల్లో మనం అవి చేసాం కదా గారెలు, సో అవంతా ఫుడ్ స్టెయిన్స్ అంతా ఉంటాయి. సో మీకు ఆల్రెడీ నేను నా షార్ట్స్లో చెప్పాను, కార్న్ స్టార్చ్తో ఇలా మనం చేసుకుంటే మళ్ళీ ఆయిల్ని రీయూజ్ చేసుకోవచ్చు అని ఒక టిప్ చెప్పాను కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిద్దాంలేండి మీకు కూడాను అని అగ్గండి. ఆయిల్ అంతా కూడాను ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ అబ్జర్వ్ చేసేస్తుంది అది. సో అబ్జర్వ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఎందుకంటే గారెలు కదా ఇప్పుడు మళ్ళీ అరిసెలు చేసుకోవాలంటే మళ్ళీ ఆయిల్ మనము కొంచెం ఏమైనా టేస్ట్ మారుతుందేమో అది ఇది అని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మీకు ఇలా ఇలా చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి ఆయిల్లో ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ ఎలా వచ్చేస్తున్నాయో. జస్ట్ వాటర్లో ఒక స్పూన్కు కార్న్ తీసుకొని చేయడమే అండి. చూసారు కదా ఫుల్గా ఫిల్టర్ లాగా అయిపోయింది అది ఆయిల్. ఇప్పుడు ఇది మా మమ్మీ పంపించిందండి అక్కడ నుంచి, నేను డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. మనం ఎంత కావాలో అంత ఒక 1 డే బిఫోర్, ఎందుకంటే డీప్ ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి కొంచెం 1 డే బిఫోర్ కానీ మార్నింగ్ చేసుకున్న తర్వాత నైట్ పక్కకు తీసుకోండి. లేదు అంటే కనుక మీరు, నేను ఈవినింగ్ చేశాను కాబట్టి మార్నింగ్ బయటకు తీసి పెట్టేశానండి. ఇట్లా చిన్న చిన్నగా ముద్దల్లాగా చేసేసుకునేసి మనకి ఎన్ని కావాలో అన్ని పక్కకు, సో చేసేసుకోవటమే అండి. చాలా రోజులు నేనైతే అరిసెలు ఒక్కసారి అంతకుముందు లాంగ్ బ్యాక్ చేశాను, ఆయిల్ బాగా పీల్చేసింది. నాకు ఆ టెక్నిక్ తెలియలేదు, ఎందుకంటే నేను ఫ్రీజర్లో చేసి డైరెక్ట్గా తీసి అప్పుడే కూడా అవి చేసేసాను. అందువల్ల ఆయిల్ చాలా అబ్జర్వ్ చేసిందండి. కానీ ఈసారి అది లేకుండా మళ్ళీ ఒక్కసారి మమ్మీని అడిగి కనుక్కున్నాను. సో ఇట్లా చేస్తే ఈసారి నాకు చాలా టేస్ట్ బాగున్నాయి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చాయండి. నేను ఎక్కువ చేయట్లేదు, ఒక 20 చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేను ఒకటే ప్రెస్ చేసుకోవాలి, అవి అంటే కష్టము, సపోర్ట్ లేదు కదా. అందుకని నేను ఇలా ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే ఇది అంటుకుంటుంది కదా. సో అందుకని చెప్పి కొంచెం ఆల్రెడీ మా మమ్మీ అందులో ఘీ చేసేసిందండి. ఈసారి మా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా చేయాలో కూడా, అరిసెలు పిండి ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. అలా అన్నీ అంటే రెండుగా అలా ఒత్తిసుకొని కాల్చుకోవటమే అండి. ఇది ఫాస్ట్గా అయిపోతుంది, వేసిన వెంబటి అటు ఇటు తిప్పేసుకొని మామూలుగా అరిసెలు చాలామంది చేస్తూ ఉంటారు. సో సేమ్ అదే ప్రాసెసే అండి. అలా ఆయిల్ చూసారా, ఆయిల్ అంతా ఇట్లా పిండేసేసుకున్నాక పక్కకు తీసుకొని పెట్టుకుంటే రెడీ అయిపోతాయండి అవి చక్కగా. కొంచెము ఆరే కొద్దికి టేస్ట్ వస్తుంది, ఎందుకంటే బియ్యపిండి కదా. సో బియ్యపిండి ఎప్పుడు కూడాను కొంచెం కలర్ వచ్చినప్పుడే మనం తీసేయాలి, ఎందుకంటే ఆయిల్లో మళ్ళీ పోతూ ఉంటుంది కదా, అది ఇంకా ఎక్కువ కలర్ మాడిపోయినట్లుగా అయిపోతాయి. సో అందుకని చెప్పేసి కొంచెం గోల్డెన్ కలర్ రాగానే అవి తీసేసుకొని ప్రెస్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇవి మీకు బయట స్టోర్ ఎన్ని రోజులు, ఆల్మోస్ట్ ఒక 10 డేస్ ఉన్నా కూడా ఏమీ కావు. కాబట్టి అప్పుడప్పుడు చేసుకుంటే బెస్ట్ కాబట్టి నేను ఎక్కువ చేయకుండా మనకి ఒక 20-30 అలా చేసి పక్కకు పెట్టేసుకునేసి మళ్ళీ చేసుకుంటూ ఉంటే బెస్ట్ అని చెప్పి ట్రై చేశాను. పర్ఫెక్ట్గా వచ్చాయి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా అరిసెలు పిండి ఎలా చేయాలి, పాకం ఎట్లా తూకం చేసుకుని ఎలా అది పక్క కొలతలతో ఎలా చేయాలో మీకు మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. నాకైతే రాదు, మమ్మీ పిండి చేసి పంపిస్తే ఓన్లీ కాల్చి చేయటమే తెలుసు. సో ఈసారి చూపిస్తానండి, చూడండి. నాకైతే టేస్ట్ బాగా నచ్చాయి.
కానీ నాకు షుగర్ చాలా ఇష్టం అండి. చాలామంది బెల్లంవి తింటారు కానీ ఇంట్లో తన మా హస్బెండ్కి ఇష్టం, అందుకని చేశాను అవి అరిసెలు. నేనైతే షుగర్వే తింటాను, నేను ఈ అరిసెలు తినను. బేసిక్గా నేను స్వీట్స్ తక్కువ, స్వీట్స్ అవాయిడ్ చేసేస్తానండి. ఎందుకో నాకు అంత పెద్ద అనిపించదు, హాట్ బాగా ఇష్టం. మళ్ళీ చాక్లెట్స్, కేక్స్ అలాంటివన్నీ ఇష్టమే, కానీ స్వీట్స్ అయితే మాత్రం చాలా తక్కువ. ఒకవేళ తిన్నా షుగర్ ఇష్టం, కానీ ఎందుకో జాగరీ అస్సలు ఇష్టం ఉండదు, అందుకని చాలా అవాయిడ్ చేస్తాను. సో ఇలాగే అన్నీ చేసేసానండి. ఎంత మ్యాక్సిమం ఒక 20 అలాగా, ఎక్కువ చేయలేదు. అదే ఆయిల్లో ఎలాగో గారెలు చేస్తూ ఉన్నాను కదా, సో అదే గారెలతోటి చేసేసాను. కానీ మీరు అవి కాల్చేటప్పుడు కాస్త కేర్ఫుల్ అండి, ఎందుకంటే నేను చేయి కాల్చుకున్నాను, అవి కాల్చేటప్పుడు ఆయిల్ పడ్డది. సో కేర్ఫుల్గా జాగ్రత్తగా. ప్రెషర్స్ వచ్చే ఇప్పుడు అమెజాన్లో ప్రెషర్స్ ఉన్నాయండి. నాకైతే ఇంతవరకు ఎప్పుడు అవసరం పడలేదు కాబట్టి నేను తీసుకోలేదు. సో ఇప్పుడు ఆర్డర్ చేశాను, నెక్స్ట్ టైం మీకు అవి వచ్చినప్పుడు దాంతో చేసి చూపిస్తానండి. ప్రెషర్స్ అవి ఈజీ అని చెప్పినారు మమ్మీ కూడా. ఆ వాటిలతో ఈజీగా అయిపోతుంది, అలాంటి వాటిలతో చెయ్యి, ఇలా కాకుండా అన్నీ బెటర్గా ఉంటుంది. ఇట్లా ప్రెస్ చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా స్క్వీజ్ చేయాలంటే కొంచెం చెయ్యి ఇది అనిపిస్తుంది, కొంచెము జంజాటం లేకుండా అది చేసుకోవచ్చు అని చెప్పింది. సో నెక్స్ట్ టైం నేను ఇప్పుడు అలాగే ట్రై చేస్తానండి. నెక్స్ట్ ఆయిల్ అంతా చూసారా, అట్లా ప్రెస్ చేస్తే జస్ట్ ఆ వేడితోనూ వచ్చేస్తుంది ఆయిల్ అంతా కూడాను మంచిగా. మమ్మీ ఆల్రెడీ ఆ అరిసెల దాంట్లోనే చాలా ఘీ వేస్తుందండి, కాబట్టి నేను ఘీతో లేదు, ఘీతో కూడా కాల్చుకోవచ్చు మీరు కావాలంటే అరిసెలు, కానీ నేనైతే ఘీతో చేయట్లేదు. నేను మామూలుగా దీనికి ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ వాడాను. నేను మామూలుగా కుకింగ్కి రైస్ బ్రాన్ వాడతాను సఫోల్లో, అది సో దీనికి మాత్రం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడాను. చూసారా అరిసెలు అన్నీ రెడీ అయిపోయాయండి. సో ఇంకా కొంచెం అన్నీ ఫైనల్గా అయిపోయినాక చూడండి ఇవే.